నెక్స్ట్ న్యూస్ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ నినాదమని బీఆర్ఎస్ మాత్రం 3 గంటల కరెంట్ అంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ బీసీ నినాదం మోసపూరితమని విరుచుకుపడ్డారు కాంగ్రెస్లో ప్రజాస్వామికంగానే ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందంటున్న మాజీ ఎంపీ హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్తో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ మార్గం శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నాయి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సతీష్ కుమార్, అదేవిధంగా బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పోటీ చేస్తున్నారు. హైట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే ఇక ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఇక బీసీ నినాదంతో బీజేపీ పార్టీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. సో ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. దాదాపు 6 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. గత 4 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రియాంక గాంధీ నిన్న హుస్నాబాద్కు వచ్చి ప్రచారం కొనసాగింది. ఒక అగ్రనేత హుస్నాబాద్కు రావడం తొలిసారి. ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని మీతో స్పందిస్తున్నారు? ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఇది స్థిర నిర్ణయం రాష్ట్రం మొత్తం. అందులో హుస్నాబాద్ సంబంధించి మరింత ఎక్కువగా ఆకాంక్ష ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు ఉండి లేనట్టుగానే అసమర్థుడుగా ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించలేక ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ లేక నిర్వాసితుల పట్ల దురుసుగా వ్యవహారం చేసి అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా దాడులు చేయించి జైలుకు పంపి బేడిలేసి టూరిజం రంగంలో ఎల్లమ్మ చెరువు ఎంత పెద్ద చెరువో మీకు తెలుసు, కోమటి చెరువు, దీని మీద 10% అటువంటి టూరిజం అభివృద్ధి చేయకపోవడం కావచ్చు, లేకపోతే సర్వాయి పాపన లాంటి పెద్ద హిస్టారికల్ ప్లేస్ ఉండి కూడా దాన్ని పట్టించుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ శాసనసభ్యుడి అసమర్థతతోటి ఈ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించకపోతే కనీసం ముఖ్యమంత్రి ఆ దత్తత తీసుకున్న ములుకునూరు గ్రామ ప్రజలైనా సమస్యలు పరిష్కరించలేకపోతే అసమర్థుడే. దానికి 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం, 10 ఏళ్లలో రోడ్లు వేశాము, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, రైతు బంధు లాంటి స్కీమ్స్ కూడా అమలు చేశామని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. 9,000 కోట్లు ఇక్కడైతే 90,000 కోట్లు పక్కన తీసుకొచ్చి నియోజకవర్గం హుస్నాబాద్ తీసుకపోతే తేడా ఏంటి సిద్దిపేటకు ఇక్కడికి? అందరి 110 శాసనసభ్యులలో ముఖ్యమంత్రి గారు కలవాలంటే ఇబ్బంది, కానీ మన గౌరవ శాసనసభ్యుడి ఇంటికే ముఖ్యమంత్రి వస్తాడు, ఇదే స్పెషల్ కేసు. అయినా రోడ్ల పరిస్థితి, హై లెవెల్ బ్రిడ్జ్ల పరిస్థితి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేక, మెడికల్ సపోర్ట్ లేక, టూరిజం డెవలప్మెంట్ కాక, అగ్రికల్చర్ బేస్డ్ ఏరియా ఇదంతా 100%, అటువంటి దగ్గర అగ్రికల్చర్ ఆధారిత పరిశ్రమలు లేక ఆయనకు తోయదు చెప్తే విన్నాడు. కోటరీ, ప్రజలు కలవలేరు, కాళ్ళు మొక్కే సంస్కృతి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంతసేపు ఆయన విశ్వాసం ఏంటంటే నేను డబ్బులు పెట్టి గెలుచుకుంటా. పొన్నం ప్రభాకర్ 2 సార్లు కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు, ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు రావడానికి కారణాలేంటి? నేను ఇక్కడ ఓటర్ను, సతీష్ బాబు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ ఓటర్ కాదు. ఇది ప్రశ్న సతీష్ బాబుని అడగాలి. హుస్నాబాద్కి ఎమ్మెల్యే చేస్తారు సతీష్ కుమార్, ఓటేమో సింగాపూర్లో ఉంటుంది. చిత్తం శివుడే భక్తి చెప్పుల మీద అన్నట్టుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చెప్తుంది, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలన్నా, కర్ఫ్యూ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా, రైతు బంధు కావాలన్నా రాబందుల పార్టీ కావాలన్నా, ప్రజలు ఏది కావాలి, కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటుంది. కర్ణాటకలో ఏవి కూడా అమలవుతాం లేదు, ఆ స్కీమ్స్ ఇక్కడ ఎలా అమలవుతాయని బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా వీటినే, కేసీఆర్ ఎక్కడ ఏ బహిరంగ సభలైనా ఈ 3 అంశాలనే ముఖ్యంగా తీసుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు? దమ్ముంటే ఏ టీఆర్ఎస్ నాయకుడైనా బీఆర్ఎస్ నాయకుడైనా కర్ణాటక రమ్మంటున్నా, నేను తీసుకుపోతా. నెంబర్ 2, రైతులు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతులు. ఉచిత విద్యుత్ ఇచ్చింది మేము, ప్రారంభించింది మేము, దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు. ఇవాళ కూడా సవాల్ చేస్తారు, ఎక్కడ 24 గంటలు ఇస్తున్నారు రమ్మని వాళ్ళను, కానీ కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. మేము ఒకవేళ మా పార్టీ మా ప్రభుత్వం ఇవ్వకపోతే నేనే రైతుల పక్షాన్ని నిలిచొని పోరాడతా, అది విశ్వాసం. ఆ పార్టీలో దమ్ముంది ఎవరికన్నా? అంటే కర్ణాటకలో 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు, ఇక్కడ మేము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము,
దీనిపై అంటే కాంగ్రెస్ పార్టీ సరైన వివరణ ఇవ్వలేకపోతుంది. ముఖ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 10 HP ఆర్స్ పవర్ అనడం, అదేవిధంగా 3 గంటల విద్యుత్ సరిపోతుంది అనే ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలనే బీఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా ప్రచారం చేస్తుంది. మా పార్టీ ఉద్దేశం, వ్యక్తుల ఉద్దేశం ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేకంగా ఉండదు. కాంగ్రెస్ అంటేనే రైతుల సంక్షేమం, రైతుల యొక్క సంక్షేమం చూసేదే కాంగ్రెస్. కాబట్టి అటువంటి ఆప్షన్ రాదు. ముఖ్యమంత్రికి సవాల్ చేస్తా ఉన్నా, 15 నెలల అద్భుతం బ్రహ్మాండం అంటున్నావు కదా, డబుల్ బెడ్రూమ్లు కట్టినావా, ఉద్యోగాలు ఇచ్చినవా, 3016 నిరుద్యోగులు ఇచ్చినవా, దళితులకు 3 ఎకరాలు ఇచ్చినవా, రైతు రుణమాఫీ ఒక్కసారి చేసినవా, ఏం చేసినావు? అంటే కేసీఆర్కే 100,000 రూపాయల రుణమాఫీ సాధ్యం కాలేదు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినప్పటికి కూడా రుణమాఫీ సాధ్యం చేయలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామంటుంది, 6 గ్యారంటీల్లో భాగంగా కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, ఆర్టీసీ ఇప్పటికే దివాలా తీసింది. సో ఈ నేపథ్యంలో అంటే దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలంటున్నారు, ఇవన్నీ నిధులు ఎలా సమీకరిస్తారు? సో కాంగ్రెస్ పార్టీ ఒక సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే కెపాసిటీ, అనుభవజ్ఞులైన వ్యక్తులు, పార్టీ పాలసీ ఆ దిశలో తీసుకోబోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014లో సింగిల్ సీట్, 2018లో కూడా సింగిల్ సీట్. అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు ఆదరించడం లేదు, బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు 2 సార్లు ప్రజలు పట్టం కట్టారు, ప్రజలు ఎందుకోసం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపలేదు ఈ 2 ఎన్నికల్లో? 2014-18లో సింగిల్ సీట్, 2023లో టీఆర్ఎస్ సింగిల్ సీట్, ఉల్టా పల్టా. పబ్లిక్ అప్పుడు ఎందుకు స్పందించలేదనే ప్రశ్న కాదు, ఇప్పుడు స్పందన ఎట్లుంటుందంటే తీసి బండకేసి కొట్టాడు. ఉద్యమకారుడుగా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేకపోయారు? చాలా మంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు అంటే మధు యాస్కి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఎంపీలు ఎవరు కూడా గెలవలేదు. దీనికి ప్రధానంగా ఎటువంటి కారణం అని మనం భావించవచ్చు? 540 మంది ఎంపీలలో 500 మంది ఓడిపోయారు అన్న మేము కూడా. ఎంపీ అంటే పార్టీ గాలి ఉండాలి, నెంబర్ 1. నేను గెలిచినాడు కూడా పార్టీ కాదు, పార్టీ కార్యకర్తల బలమే. అదొకటి పోగా ఇలా తెలంగాణ అంశము తెచ్చిన తర్వాత మేము గెలుస్తాము, గెలవాలి అనే మ్యాండేటరీ ఎక్కడ లేదు. పాపం ఇలా అమరవీరులు త్యాగం చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం వివక్ష పెడుతుంది, నిర్లక్ష్యం చేసింది. అటువంటి ప్రశ్నించడానికి మమ్మల్ని ప్రశ్నించే గొంతుకరన్నా కనీసం ప్రజలు అవకాశం ఇచ్చేది ఉండే. నన్ను కాదు, మా ఎంపీలందరితో పాటుగా జేసీ చైర్మన్ కోదండరాము గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది పాపం తెలంగాణ కోసం నిరంతరం ఉద్యమించిన వాళ్ళు ఎవరున్నారు మంత్రివర్గంలో, తెలంగాణ రాష్ట్ర భారం చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, దొంగలు వేరే పార్టీకి అవకాశం కోసం వచ్చిన వాళ్ళు, ఇలా తెలంగాణ మార్గదర్శకులు ఎట్లయితే ఇది ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 6 గ్యారంటీలు అంటున్నారు, మరోవైపు మీ ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో 13 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు, ఇదే ఆ పార్టీకి ప్రతికూల అంశం అని అంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరుంటారు? కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ, కాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునేటువంటి విధానం ఉంటుంది. నియంతృత పార్టీ లాగా కుటుంబంలో ఆయన్నే ప్రెసిడెంట్, ఆయన్నే సీఎం, ఆయన కొడుకే వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన అల్లుడే మంత్రి, ఆయన బిడ్డనే ఎమ్మెల్సీ, ఆయన సడ్డగురు కొడుకే ఎంపీ ఉండదు. ఇది ప్రజాస్వామిక పార్టీ, అందరు అడుగుతారు. బీజేపీ బీసీ నినాదం తెలంగాణ ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? బీసీలను అవమానపరుస్తుంది బీజేపీ. గెలవమని తెలిసి 110 సీట్ల డిపాజిట్ రాదని తెలిసి బీసీలు ఓడిపోయినారు, బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తే కూడా అంటే ఏలే అనేటువంటి పరిస్థితి తేవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా అన్ని పార్టీల బీసీలు బీజేపీ విధానాన్ని ఖండిస్తూ ఉన్నారు. గతంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లారు, దీనికి కారణం ఏమిటి? అంటే పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుకూలిస్తున్న వ్యవహారమే దీనికి భావించవచ్చు. ఇది పార్టీ, జాతీయ పార్టీ, ఎవరి ఒకరి వ్యక్తిత్వం ఒకరి అభిప్రాయం చెల్లుతుంది కాదు. పార్టీలో ఉండాలి, కొట్లాడాలి, కానీ పార్టీ పెట్టిపోయే పద్ధతికి వ్యతిరేకం. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి పార్టీ ఎక్కువ సహకారం అందించాల్సిన అవసరం ఉంది, అది ఆ పార్టీ నాయకత్వ బాధ్యత. ఇప్పుడు హుస్నాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు, మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, సో ప్రవీణ్ రెడ్డి సహకారం ఎలా ఉంది? గతంలో 3 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన బొమ్మ శ్రీరామ్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, ఓట్లు చీలే అవకాశం ఏమైనా కనబడుతుందా? ప్రజలు ఎలాంటి భావనతో ఉన్నారు? ప్రవీణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, 100% పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నా నామినేషన్ కూర్చుర్రు, దాని తర్వాత నిన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్లో తిరుగుతూ ఉన్నారు, నిన్న ప్రియాంక గాంధీ గారు వస్తే వచ్చినారు. సో దానికి ఏమి ఇష్యూ లేదు. ప్రవీణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి నాయకత్వంతో చర్చలు జరిగాయి, వారికి కూడా సమచిత స్థానం ఉంటే అది నాది బాధ్యత. తర్వాత
శ్రీరామ్ చక్రవర్తి గారికి సంబంధించి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆయనకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చింది, ఏం అన్యాయం చేయలే. ఆయనే ఇలా వేరే పార్టీ నుంచి పోటీ చేసినంత మాత్రం ఇక్కడ ప్రజలు ఆయన వెంట పోతారనుకునే పరిస్థితి లేదు. బొమ్మ వెంకన్నా కాంగ్రెస్ మనిషి, ఆయనే కాంగ్రెస్ పార్టీ హక్కు. అసలు బీజేపీకి చర్చనే లేదు ఇక్కడ, దాని గురించి మనం మాట్లాడుకోవడం సమయం అనవసరం. అంటే చివరి నిమిషంలో మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది, హుస్నాబాద్ లో ఎటువంటి ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలున్నాయి, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే హామీ ఏమిటి? గల్లి గల్లి ఊరూరు తెలుసు కదా నాకు. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఒట్లాడినాం కదా, ఇక్కడ అంశాలు అనేక అంశాల మీద ఉద్యమాలు చేసినాం కదా, ఇక్కడ నేను పార్లమెంట్ సభ్యుడిగా చేసి అభివృద్ధి చేసిన కదా, ఇక్కడ పడే ప్రతి మండలం మోడల్ స్కూల్ కస్తూరిబా పాఠశాల ఇచ్చాను కదా, ఇక్కడ పడే అనేక కుల సంఘాలకు అన్నిటికీ కూడా నిధులు ఇచ్చినాం, రోడ్లు నిర్మాణం చేసినాం, త్రాగునీటి సమస్య పరిష్కారం చేసినాం, విద్యా వైద్య వ్యవస్థలకు మెరుగుపరిచినాం, ఆర్టీఓ కార్యాలయం మీద తెచ్చినాం, డిఎస్పీ ఆఫీస్ మీద తెచ్చినాం, అన్ని ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ మీద తెచ్చినాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిన్న మెడికల్ కాలేజ్ షురు అయ్యి, దాని తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తాం, టూరిజం రంగాన్ని అభివృద్ధి చేస్తాం, దాంతోపాటుగా ఇక్కడ పేదలకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టి చంద్రబాబు స్కీమ్ కింద మా ఆరు గ్యారంటీల ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ అది అందడంతో పాటుగా ఇతరత్ర ఈ నియోజకవర్గ నిరుద్యోగ సమస్యల పరిష్కారం చేయడానికి, గిరిజనులకు పచ్చి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టడానికి, ఇక్కడ దేవాలయాలు ఎల్లమ్మ దేవాలయం, పుట్టపల్లి రాజరాజేశ్వర స్వామి, కొత్తగొండ వీరభద్ర స్వామి, సుందరి వెంకటేశ్వర అటువంటి అన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ఎక్కువ ప్రజలకు నోట్ల నాలుకగా ప్రభుత్వంలో నా సమస్యలు ప్రశ్నించే గొంతుగా నేను కుదరబడతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు, ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది? కంఫర్టబుల్ మెజార్టీ నేను అనుకుంటాను, సర్వేలు చూస్తూ ఉండడం పేపర్లో 80 సీట్లు దాటి వస్తాయని. హుస్నాబాద్కి ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు, నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గత 2 సంవత్సరాలు బీఆర్ఎస్ గెలిచింది. సో అప్పుడు ఇందుర్తి ఎమ్మెల్యేగా, దేశిని చిన్నమలయ్య 4 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మధ్యలో సిపిఐ చాడ వెంకరెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఉంది, వారి నుంచి ఎటువంటి సహకారం? చాడ వెంకరెడ్డి గారు కావచ్చు, నియోజకవర్గ కన్వీనర్ పవన్ గారు కావచ్చు, మిగతా జిల్లా సెక్రటరీలు, మండల సెక్రటరీలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళే అభ్యర్థి అన్నట్టుగా నాకు సహకారం చేస్తారు, దానికి సంతోషం. ఇక్కడ కూడా చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది మొత్తానికి మరొక 6 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో తాము ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ చెప్పామో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తానని పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ అజీమ్తో మార్గం శ్రీనివాస్, హుస్నాబాద్ నుంచి.